హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో మనము చివరి రోజు కరెంట్ అఫేర్స్ అయితే చెప్పుకుంటున్నామండి మళ్ళీ మనము మన కరెంట్ అఫేర్స్ని నెక్స్ట్ ఇయరే స్టార్ట్ చేయడము జరుగుతుంది ఓకేనా అంటే ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై రెండు ఈ ఏడాది చివరి క్లాస్గా మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ రోజు కరెంట్ అఫేర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఫ్రెండ్స్ చాలా మంది కూడా అభ్యర్థులు వన్ ఇయర్ మ్యాగ్జిన్ కోసము అమౌంట్ అయితే పంపుతున్నారండి సో ఇప్పుడే పంపొద్దు ఫ్రెండ్స్ సో మరి ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే మ్యాగజిన్ విడుదల చేయడం అయితే జరుగుతుందండి చాలా తక్కువ కాస్ట్లో సో ఆ మ్యాగజిన్లో వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్తో పాటుగా టెన్ థౌజండ్ జనరల్ స్టడీస్ బిట్స్ వాటితో పాటుగా స్టాటిక్ జీకే కూడా అందుబాటులో ఉంటుంది పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి సో ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ ప్రీవియస్ పేపర్స్ విత్ అ సాల్వ్డ్ అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ కోసము ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఓకేనా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ సో మరి లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఎలక్ట్రోరల్ బాండ్ల జారీకి ఆమోదముద్ర వేసింది అయితే ఇవి వేటికి సంబంధించింది ఏంటండి ఎలక్ట్రోరల్ బాండ్లు సరైన సమాధానం ఆప్షన్ అండి రాజకీయ పార్టీలకు లభించే గౌర సారీ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి రాజకీయ పార్టీలు పొందే విరాళాల సాధన అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుందండి ఆప్షన్ బి ఓకేనా వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది వీరి గురించి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని ఎన్నికలకు ముందు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన మరి పంతొమ్మిదవ విడత ఎలక్ట్రోరల్ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వము ఆమోద ముద్ర తెలిపింది ముఖ్యాంశాలు మరి ఎలక్ట్రోరల్ బాండ్ల విక్రయము జనవరి ఒకటి నుంచి పది రెండు వేల ఇరవై రెండు వరకు అందుబాటులో ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇరవై తొమ్మిది అధికృత శాఖల ద్వారా బాండ్లను జారీ చేయడానికి మరియు ఎన్ క్యాష్ చేయడానికి అధికారము కలిగి ఉంది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గోవా అనేటువంటి ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ సందర్భంలో మనకు ఎలక్ట్రో ఎలక్ట్రోరల్ బాండ్లు అనేటువంటి అంశం అయితే తెరపైకి రావడం జరిగింది మరి ఎలక్ట్రోరల్ బాండ్లు అంటే ఏంటి చూద్దాం ఎలక్ట్రోరల్ బాండ్ అనేది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉపయోగించే ఆర్థిక సాధనము ఈ బాండ్లు ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా వెయ్యి పదివేలు ఒక లక్ష పది లక్షలు ఒక కోటి రూపాయల గణాంకాలతో సో గుణకాలతో జారీ చేయబడతాయి ఈ బాండ్లను జారీ చేయడానికి ఎస్బీఐ మాత్రమే అధికృత బ్యాంక్ జారీ చేసిన తుది సారీ జారీ చేసిన తేదీ నుంచి బాండ్లు పదిహేను రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి మరి నమోదిత రాజకీయ పార్టీ యొక్క నియమించబడిన ఖాతాలో వాటిని రీడీమ్ చేసుకోవచ్చు దాత పేరు అందులో పేర్కొనబడలేదు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి ఈ రాజకీయ పార్టీలను చూసినట్లయితే వీరికి అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సో మరి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు కావచ్చు సో ఇతర వ్యక్తులు కావచ్చు వీరికి విలా విరాళాల రూపంలో ఇవ్వడము జరుగుతుంది పార్టీ ఫండ్ రూపంలో వీటిని ఎన్నికల్లో ఉపయోగించుకుంటారు ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో రైల్ ఇటీవల ప్రారంభించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి చైనా దేశము డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన చెన్నై చైనాలోని షాంఘై ప్రావిన్స్లో ప్రపంచంలోని అత్యంత పొడవైన మెట్రో రైలు తెరవబడింది ముఖ్య వాస్తవాలు ఈ ప్రారంభోత్సవంతో షాంఘై ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరంగా తన ర్యాంకును నిలబెట్టుకుంది నగరము రెండు కొత్త మెట్రో మార్గాలను ప్రారంభించింది లైన్ పద్నాలుగు మరియు పద్దెనిమిదవ పంక్తి దశ దీంతో షాంఘైలో మెట్రో నెట్వర్క్ మొత్తం పొడవు ఎనిమిది వందల ముప్పై ఒక కిలోమీటర్లు ఇది ప్రపంచవ్యాప్తంగా పొడవైన నెట్వర్క్గా కూడా కొనసాగుతుంది రెండు కొత్త లైన్లను ప్రారంభించడం వల్ల షాంఘైలో మొత్తము ఆటోమేటిక్ మెట్రో లైన్ల సంఖ్య ఐదుకు పెరిగింది మరి దీని నిర్వహణ పొడవు నూట అరవై ఏడు కిలోమీటర్లు ఇప్పుడు షాంఘైలో ఇరవై మెట్రో లైన్ల లైన్లు మరియు ఐదు వందల ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి ఐదు వందల ఎనిమిది స్టేషన్లలో ఎనభై మూడు స్టేషన్లు బదిలీ అయినవి నెక్స్ట్ మనం చూద్దాం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ అంటారండి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరి దీని ప్రకారము రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో దాదాపు ఎన్ని పులులు మరణించినట్లుగా నివేదించడం జరిగింది ఆప్షన్ డి నూట ఇరవై ఆరు పులులు చూద్దాం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో దాదాపు నూట ఇరవై ఆరు పులులు మరణించినట్లుగా నివేదించడం జరిగింది ముఖ్యాంశాలు మరి ఇటీవల మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఒక పులి చనిపోయినట్లుగా కనుగొనబడింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యప్రదేశ్లో నలభై నాలుగుకి చేరుకుంది మధ్యప్రదేశ్లో ఇటీవల పులి చనిపోవడానికి గల కారణమైన ఎన్టీసీఏ దర్యాప్తు చేస్తుంది ఎందుకు చనిపోయింది ఏంటి అనేది మరి అంతకుముందు మధ్యప్రదేశ్లోని దిండోరా ప్రాంతంలో విషు ప్రయోగం కారణంగా ఒక పులి చనిపోయింది మధ్యప్రదేశ్లో నలభై నాలుగు పులులు చనిపోగా మహారాష్ట్ర ఇరవై ఆరు కర్ణాటక పద్నాలుగు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి టైగర్ స్థితి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో పులి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాబితాలో ఉంది రెండు వేల పదిహేను నాటికి ప్రపంచ అడవి పులి జనాభా మూడు వేల అరవై రెండు మరియు మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రస్తుత అంచనా వేయడం అయితే జరిగింది అంటే ప్రస్తుతం ఒక తొమ్మిది వందల వరకు అయితే పెరిగినట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ డెబ్బై ఆరు వేల కోట్ల ప్రోత్సాహకాలతో ఇటీవల సెమీ కండక్టర్ మిషన్ ప్రారంభించిన కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పేరేంటి ఆన్సర్ ఏ అశ్విని వైష్ణవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ను ప్రారంభించారు ముఖ్యాంశాలు ఈ పథకం క్రింద భారతదేశంలో సెమీ కండక్టర్లను అభివృద్ధి చేయడానికి మరియు తయారీ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వము కేటాయించిన డెబ్బై ఆరు వేల కోట్ల ప్రోత్సాహకాలను పొందాలనుకునే ఆసక్తిగల కంపెనీలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి దానికోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ మనకైతే తెలియజేశారు మరి దరఖాస్తులను స్వీకరించేందుకు పథకం కోసం పోర్టల్ను కూడా సిద్ధం చేశారు భారతదేశము సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ సారీ మరి భారతదేశం సెమీ కండక్టర్ మిషన్ గురించి చూద్దాము ఐఎస్ఎం అనేది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ యొక్క ప్రత్యేక మరియు స్వతంత్ర వ్యాపార విభాగము ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు డిజైన్లో భారతదేశము గ్లోబల్ హబ్గా ఆవిర్భవించడం కోసము పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడమే కాకుండా శక్తివంతమైన సెమీ కండక్టర్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ మిషన్ను ఏర్పాటు చేయబడింది సెమీ కండక్టర్ ఫ్యాబ్ స్కీమ్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ స్కీమ్ క్రింద దరఖాస్తుదారులతో చర్చలు జరపడానికి దీనికి అధికారము ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్డిఏఐ ఇటీవల ప్రభుత్వ యాజమాన్యంలోని ఏ ఇన్సూరెన్స్ సంస్థలను వ్యవస్థా వ్యవస్థాత్మక ముఖ్యమైన బీమా సంస్థలుగా గుర్తించడం అయితే జరిగింది ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ అండి మరి వేటిని ముఖ్యమైన బీమా సంస్థలుగా గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ డి అండి పై వన్ని ఎల్ఐసి అండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేటువంటి కంపెనీలు వివరాలు చూద్దాం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అయినటువంటి ఐఆర్డిఏఐ ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్ఐసి జిఐసి మరియు న్యూ ఇండియా అష్యూరెన్స్ కో లిమిటెడ్లను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దేశీ దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన బీమా సంస్థలుగా గుర్తించింది డిఎస్ఐ డిఎస్ఎస్ సారీ డిఎస్ఐఐలు అంటే ఏంటి చూద్దాం డిఎస్ఎస్ఐలు అటువంటి పరిమాణము మార్కెట్ ప్రాముఖ్యత మరియు దేశీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా పరస్పరము అనుసంధానించబడిన భీమాదారులు దీని వైఫల్యం లేదా బాధ దేశీయ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన స్థానభ్రంశం అయితే కలిగిస్తుందన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నమితా గోఖలే తన థింగ్స్ టు లీవ్ బిహైండ్ అనేటువంటి నవల కోసం అందుకున్నారు అయితే ఇది ఏ భాష రచన ఆన్సర్ ఆప్షన్యా అండి ఆంగ్లంలో రచించినటువంటి భాష అండి చూద్దాము రచన డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన సాహిత్య అకాడమీ తన ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డులను మరియు యువ పురస్కారం అలాగే బాల సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి వివిధ భాషల్లో ప్రకటించింది మరి సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో ఇరవై భారతీయ భాషల్లో ఇవ్వబడింది నమితా గోఖలి తన థింగ్స్ టు ఈ బిహైండ్ అనేటువంటి నవల కోసము ఆంగ్లంలో అందుకున్నారు ఇతర విజేతలు అనురాధ శర్మ పూజారి అస్సామీ బ్రత్యా బసు బెంగాలీ దయప్రకాష్ సిన్హా హిందీ వలీ మహద్ వలీ మహమ్మద్ అసిర్ కష్టవారి కాశ్మీరీ ఖలీద్ హుసేన్ పంజాబీ నెక్స్ట్ విందేశ్వరి ప్రసాద్ మిశ్రా వినయ్ సంస్కృతము మొదలైనవి ఓకేనా మరి గుజరాతీ మణిపూరి మైథిలి మరియు ఉర్దూ భాషల విజేతలను విజేతలను తర్వాత తేదీ ప్రకటిస్తారు మరి సాహిత్య అకాడమీ యువ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి వరకు వచ్చిందంటే సాహిత్య అకాడమీ యువ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు భారతీయ భాషల్లో ఇవ్వబడింది మేఘా ముజుందార్ రెండు వేల ఇరవైలో ప్రచురించబడిన తన తొలి పుస్తకము ఎబ్బార్నింగ్కి ఈ అవార్డు అందుకుంది ఈ పుస్తకము భారతదేశంలోని జీవిత పోరాటాల గురించి నెక్స్ట్ మేఘా ముజుందర్ భారతదేశంలో జన్మించారు కానీ ఇప్పుడు న్యూయార్క్లో నివసిస్తున్నారు మరియు కాటా ఫుల్ స్టోరీలో బుక్స్లో చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు అవార్డు యొక్క ఇతర విజేతలు చూద్దాం అభిజిత్ బోరా అస్సామీ గౌరవ్ చక్రవర్తి బెంగాలీ ద్రాష్టి సోనీ గుజరాతీ హిమాంశు వాజ్పేయి హిందీ మహేష్ దహాల్ నేపాలీ శ్వేత పద్మ శతపతి సంస్కృతము మొదలైనవారు నెక్స్ట్ వన్ బ్రిక్స్ దేశాల అనుబంధ సంస్థగా పిలిచే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో నూతన సభ్యదేశంగా ఏ దేశము చేరడము జరిగింది సరైన సమాధానం ఏంటి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈజిప్టు అండి ఓకేనా ఈజిప్టు చేరడం అయితే మనము చూడవచ్చు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజిప్టును తన కొత్త సభ్యదేశంగా ప్రకటించుకున్నట్లుగా ప్రకటించింది యా నెక్స్ట్ ఈజిప్టు బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఉరుగ్వే తర్వాత ఎన్డీబీలోకి ప్రవేశించిన నాలుగవ కొత్త సభ్యుడిగా మనమైతే ఈజిప్టుని చూడవచ్చు ఈజిప్టును చేర్చుకోవడము బ్రిక్స్ బ్యాంక్ యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణను మరింత విస్తరించింది ఈ చర్య ఈజిప్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందండి మరి చూద్దాం మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధిపై బ్రిక్స్ దేశాలతో సహకారాన్ని పెంపొందించడానికి ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజిప్టుకు కొత్త వేదికను అందిస్తుంది ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఈజిప్ట్ మరి ఎన్డీబీ సహాయం అయితే చేస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన తెలుగు కవి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి అండి గోరేటి వెంకన్న ఎవరండి గోరేటి వెంకన్న గారు చూద్దాం కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఒకటికి గాను ఇరవై భాషల్లో గురువారం అవార్డులు ప్రకటించింది మరి కవితల విభాగంలో తెలుగు కవి గోరేటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది వెంకన్న రాసిన వల్లంకితాలము కవితా సంపూటికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించడం అయితే మనము చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో మాక్సిమం ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసం ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఒకటి మహిళల పాలసీ రూపొందించింది ఆప్షన్స్ అండి తమిళనాడు వివరాలు చూద్దాం తమిళనాడు రాష్ట్రము మహిళల కోసం కొత్త పాలసీ రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై విడుదల చేసింది ఈ విధానము ఐదు సంవత్సరాలకు పైగా అమలు చేయబడుతుంది కొత్త పాలసీ యొక్క ముఖ్య నిబంధనలు పాఠశాల మరియు కళాశాలల బాలికలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసము కొత్త విధానం అందిస్తుంది ఇది ఎంజిఎన్ఆర్ఈజిఎస్ క్రింద ఒకే హెడ్జ్డ్ కుటుంబాలు మరియు మహిళల నేతృత్వ గృహాల కోసము మరో ఐదు వ్యక్తిగత రోజుల గురించి మాట్లాడుతుంది యాభై యాభై వ్యక్తిగత రోజుల గురించి మరి రిజిస్టర్ పార్టీలలో కూడా మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతము ప్రాతినిధ్యం అయితే లభిస్తుంది దీని ద్వారా పేద కుటుంబాలకు చెందిన మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలలోని బాలికలు మరియు పిల్లల వంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించే సమూహాలకు చెందిన పిల్లలందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్చుకోవడంపై రాష్ట్రం ఎక్కువగా శ్రద్ధ చూపుతుంది అన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పరిధి ప్రత్యేకంగా విద్యాపరంగా వెనుకబడిన బ్లాక్లలో పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న కౌమార బాలికలను కవర్ చేయడానికి విస్తరించబడుతుంది ఈ చర్యవారి పాఠశాలల విద్యను పూర్తి చేయడానికి సహాయపడుతుంది ప్రతి సంవత్సరము సమా సమాజంలోని వెనుకబడిన వర్గాల నుంచి కనీసము వెయ్యి మంది మహిళా విద్యార్థి పరిశోధకులకు ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టులు ఏంటండి స్టెమ్ సబ్జెక్టులలో మద్దతు ఇవ్వడానికి కూడా ఈ విధానము లక్ష్యము దీని ఒక ముఖ్యమైన లక్ష్యము మరి మహిళా స్నేహపూర్వక రవాణా రవాణా కూడా ఉంటుందండి కొత్త పాలసీ ప్రకారం అన్ని రకాల రవాణా సౌకర్యాలు మహిళలకు అనుకూలము బస్సుల్లో మొదటి సగం సీట్లు మహిళలకు కేటాయిస్తారు ఫ్రంట్ ఎగ్జిట్ లేదా ప్రవేశ ద్వారము మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది నెక్స్ట్ వన్ బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ ఓకేనా బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్కి అదనపు బాధ్యతలు స్వీకరించిన ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సంజయ్ అరోరా ఈస్ ద రైట్ ఆన్సర్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా మరో బార్డర్ గార్డింగ్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్కి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు దాని చీఫ్ కుమార్ రాజేష్ చంద్ర డిసెంబర్ ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్నారు అంటే ఈ రోజే తమిళనాడు కేడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ అధికారి అరోరా నియమితులయ్యారు మరి ఆగస్టులో ఇండోటియన్ బోర్డర్ పోలీస్ డీజీ మరియు అతను సెప్టెంబర్ ఒకటిన భారతదేశము చైనా ఎల్ఏసి గార్డింగ్ ఫోర్స్గా బాధ్యతలు స్వీకరించారు ఎస్ఎస్బి ప్రధానంగా నేపాల్ మరియు భూటాన్లతో కంచెలేని భారత సరిహద్దును రక్షించే బాధ్యతను కూడా కలిగి ఉంది అంటే ఎలాంటి బార్డర్స్ అయితే లేవండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ప్రాజెక్ట్ డబల్ డబల్ టూ డబల్ టూ జీరో సిరీస్లో సిబిర్ అని పిలువబడే బహుముఖ అణుశక్తితో పనిచేసే ఐస్ బ్రేకర్ను ప్రారంభించినటువంటి దేశము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రష్యా ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ డబల్ టూ డబల్ టూ జీరో సిరీస్లో సిబిర్ అని పిలువబడే ప్రముఖ అను అనుశక్తితో పనిచేసే ఐస్ బ్రేకర్ను రష్యా తన మొదటి శ్రేణిలో ప్రారంభించింది ఐస్ బ్రేకర్ అంటార్కిటిక్ ద్వారా ఏడాది పొడుగున షిప్పింగ్ కోసము మరి ఉత్తర సముద్ర మార్గాన్ని తెరచి ఉంచడానికి మరియు ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క విస్తృత ఉనికిని ఎలివేట్ చేయడానికి పెరుగుతున్న ఐస్ బ్రేకర్ల సముదాయానికి మద్దతు ఇస్తుంది మరి ఐస్ బ్రేకర్ గురించి చూద్దాము శిబిర్ నిర్మాణము రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది మరియు ఐస్ బ్రేకర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల పదిహేడున తేలింది శిబిర్ దోపిడి కోసము రోటాసం స్టేట్ అటామిక్ ఎనర్జీ కార్పొరేషన్కు అప్పగించబడింది మరి డెలివరీ అంగీకార చట్టము రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లోని బాల్టిక్ షిప్ యార్డ్లో డిసెంబర్ ఇరవై నాలుగున సంతకం చేయబడింది మరి ఐస్ బ్రేకర్ నూట డెబ్బై మూడు పాయింట్ మూడు మీటర్లు ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు అడుగుల పొడవు మరియు ముప్పై నాలుగు మీటర్ల వెడల్పుతో ముప్పై మూడు వేల ఐదు వందల టన్నుల భ్రంశాన్ని కలిగి ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈక్విడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రభుత్వం ఎవరిని నియమించడం జరిగింది సరైన సమాధానము ఆప్షన్ ఏ వాసుదేవన్ పతంగి నరసింహన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు యా నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు వాసుదేవన్ పతంగి నరసింహన్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మూడు సంవత్సరాల పాటు జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి జులై జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు బోర్డు ద్వారా నియమితులయ్యారు డైరెక్టర్లు ప్రస్తుతము బ్యాంక్ ఎండీ సిఇగా విధులైతే నిర్వర్తిస్తున్నారు గతంలో ఈక్విడాస్ హోల్డింగ్ లిమిటెడ్ ఎండీగా పనిచేశారు అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ అండ్ ఇండియా నుండి క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ అయిన ఆయనకు ఆర్థిక సేవల రంగంలో విస్తృత అనుభవం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ట్రావెలింగ్ కంపెనీ ఈజీ మై ట్రిప్ ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ ఓకేనా మరి దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటుడు ఎవరు ఆప్షన్ డి అండి ఏ మరియు బి ఇద్దరు కూడా విజయరాజ్ మరియు వరుణ్ శర్మ ఇద్దరు కూడా అండి వివరాలు చూద్దాం భారతదేశంలో ఉన్నటువంటి యా భారతదేశంలోని ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ అయినటువంటి ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్కి బాలీవుడ్ నటులు విజయరాజ్ మరియు వరుణ్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు రెండు వేల ఎనిమిదిలో నిశాంత్ పిట్టి మరియు రీకాంత్ పిట్టి స్థాపించిన ఈజ్ మై ట్రిప్ బిజినెస్ టు బిజినెస్ పోర్టల్గా ప్రారంభించబడింది మరియు రెండు వేల పదకొండులో బిజినెస్ టు కన్జూమర్ బీటూసీ విభాగంలో ప్రవేశించింది రాజ్ మరియు శర్మ ఏదైనా బ్రాండ్ ప్రచారానికి మొదటిసారిగా జంటను కలిసి వస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీగా ఎవరు నియమితులు కావడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాష్ గోయల్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి చంద్రప్రకాష్ గోయల్ వాతావరణము అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన గోయల్ గతంలో ఉత్తరప్రదేశ్ శాఖ క్రింద ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ఉన్నారు ఐఎఫ్ఓఎస్ అధికారి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో జాయింట్ సెక్రటరీగా సెంట్రల్ డిప్యూటేషన్పై వచ్చిన తర్వాత అతను యూపీకి తిరిగి వచ్చారు నెక్స్ట్ వన్ కెనడా దేశ అత్యుత్తమ పౌర పురస్కారము ది ఆర్డర్ ఆఫ్ కెనడా పురస్కారం అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు ఆప్షన్ డి పై వారందరూ డాక్టర్ వైకుంఠమయ్యర్ సింగ్ థిల్లాన్ డాక్టర్ ప్రదీప్ చూదాం ముగ్గురు భారత సంతతి కెనడా పౌరులకు అరుదైన గౌరవం దక్కింది ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వైకుంఠం అయ్యర్ లక్ష్మణన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగ్ థిల్లాన్ నవజీత్ సింగ్ అండ్ కూడా పిలుస్తారు ఇతన్ని మరి పిల్లల వైద్యుడు డాక్టర్ ప్రదీప్ మర్చంట్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అది ఆర్డర్ ఆఫ్ కెనడా అవార్డును అందుకున్నారు సమాజానికి దేశానికి విశేషంగా కృషి చేసిన వారికి ఈ అవార్డును కెనడా ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఏడాది నూట ముప్పై ఐదు మందికి పురస్కారాన్ని ఎంపిక చేయగా వారిలో ముగ్గురు భారతీయ సంతతి వారు ఉన్నారు ఒంటారియోలోని మిసిగాకాకు చెందిన వైకుంఠమయ్యార్ లక్ష్మణ్కు శాస్త్రవేత్తగా హైడ్రోమెటాలజీలో ఉన్న నైపుణ్యము సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము జాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగణ లక్ష్మీబాయి స్టేషన్గా రైల్వే స్టేషన్గా మార్చారు ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి ఉత్తరప్రదేశ్ ఇప్పటికే రెండు రైల్వే స్టేషన్ల పేరు మార్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ గా మార్చింది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు మరి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నాలుగున రాసిన లేఖను కూడా జోడించింది ఈ క్రమంలో మార్పు ప్రక్రియ మొదలుపెట్టినట్లుగా ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పిఆర్ఓ శివం శర్మ చెప్పారు యోగి సర్కార్ ఇప్పటికే సో మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ పేరును దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ గా ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య జంక్షన్ గా మార్చారు అలాగే ఫైజాబాద్ అలహాబాద్ జిల్లాల పేర్లను అయోధ్య ప్రయాగరాజులుగా కూడా మార్పు చేయడం అయితే మనము చూడవచ్చు అడిషనల్ క్వశ్చన్స్ రైల్వే స్టేషన్ పేరు మార్చే ప్రక్రియలో వారణాసిలోని మాండూ డిహి రైల్వే స్టేషన్కి పేరు పెట్టారు ఆప్షన్ సి బెనారస్ కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచడానికి భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫిర్యాదుల నిర్వహణ అప్లికేషన్ ప్రారంభించింది మరి ఐఐటి కాన్పూర్తో కలిసి ఏ మంత్రిత్వ శాఖ ఈ అప్లికేషన్ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ నియంత్రణను ఏ సంస్థ స్వాధీనము చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సముద్ర తీర వాణిజ్య మౌల చిన్న రియాక్టర్ను ఏ దేశం నిర్ నిర్మిస్తుందంటే డి చైనా అంతర్జాతీయ న్యాయం కోసం ప్రపంచ ప్రపంచ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్సీ జులై పదిహేడు వాతావరణ మార్పులతో పోరాడేందుకు సింగపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద తేలి ఆడే సోలార్ ప్యానెల్ ఫామ్లలో ఒకదాన్ని ప్రారంభించింది మరి ఈ సోలార్ ఫామ్ సామర్థ్యం ఎంత ఆప్షన్ ఏ అరవై మెగావాట్లు ఏసీ ఏఎఫ్సి ఏఎఫ్సి ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారతదేశానికి ఏ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందంటే ఆప్షన్ డి గోకులం కేరళ ఎఫ్సి ఇటీవల మరణించిన సురేఖ సిక్రి వృత్తి ఏంటి అంటే ఆప్షన్ బి నటి ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారంటే జూలై పదిహేడవ తారీఖు ఇటీవల మరణించిన డానిష్ సిదికి ఏ వృత్తికి సంబంధించిన వారంటే ఫోటో జర్నలిజం క్వశ్చన్ సిరీస్ భారతదేశంలోని రాష్ట్రాల మధ్య సహకారము సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్టపరం కాని సాధనాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ వన్ అండ్ టూ జాతీయ అభివృద్ధి మండలి మరియు గవర్నర్ల సమావేశము రెండు కూడా సరైనవి నెక్స్ట్ వన్ ఆదాయ పంప ఆదాయ పన్ను విధింపు మరియు వసూలు పంపిణీకి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి చూద్దాం కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది అనేది సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు ఆదాయ పన్ను విషయంలో నెక్స్ట్ వన్ ఈ క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు ఎవరినండి క్యాబినెట్ కార్యదర్శి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ అండి మొరార్జీ దేశాయ్ క్రింది వారిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ మూడు వందల పదకొండు క్రింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు ఆప్షన్ ఏ సస్పెండ్ చేసినప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యాయం కోసము కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షులు ఎవరు ఆప్షన్ ఏ అండి సో జస్టిన్ ఎంఎం పుంచి జస్టిస్ ఎంఎం పుంచి జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది అంటే ఏ అండి ఉమ్మడి జాబితాలో ఉంది భారత సమైక్య విధానాన్ని ఏక కేంద్ర విధానంగా ఎప్పుడు మార్చవచ్చు ఆప్షన్ డి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఆప్షన్ సి రాజమన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన వివాదాలు పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు ఆప్షన్ డి పైవన్ని డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ డాక్టరీన్ ఆఫ్ ఎంప్లాయిడ్ పవర్స్ డాక్ట్ రిణ్ ఆ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా సరైనవి సో గైస్ ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావెన్ ఎస్ డే బాయ్